హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు ఎంటర్టైన్మెంట్స్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. రంజాన్లో చాలా వెరైటీస్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో బిర్యానీ, హలీం, షీర్కుమా ఇలా చాలా ఉంటాయి. దాంట్లో ఫేమస్ అయితే షీర్కుమా అండి. ఇది రంజాన్ పండుగ రోజు ముస్లిమ్స్ అందరూ చేయాల్సిందే, ప్రతి ఒక్కరికి పంచాల్సిందే. సో అది ఎలా చేస్తారో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పాలను కాగబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ పాలు తీసుకున్నాను. కాస్త వాటర్ వేసి కాగబెట్టుకోవాలి. ఈలోపు బాదం కాజుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటాయి, లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నానబెట్టుకుంటే మీకు కట్ చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, పాలు అయితే బాగా మసులుతున్నాయి. ఈలోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను. సేమియాలండి, ఇవి రంజాన్లో షీర్కుమాకి దొరికే సేమియాలండి, స్పెషల్ సేమియా. సో నెయ్యి తీసుకోండి. ఈ సేమియా వచ్చేసి మీకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. షీర్కుమాకి చేసే సేమియా అంటే ఇస్తారండి. సో ఇలా సన్నగా ఉంటుంది, ఇవి తీసుకోవాలి. తర్వాత షుగర్ 1 కప్ తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్, ఇలైచీ పౌడర్, నానబెట్టుకున్న బాదం, నెయ్యి. కావాలంటే మీరు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేయొచ్చండి, ఖర్జూరం కానీ, పిస్తా కానీ ఇలాంటివి. చూడండి, ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు పక్క స్టవ్ పైన ఇంకాసేపు మరిగించుకుంటున్నాను. ఈ స్టవ్ పైన నేను ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో కాస్త ఘీ వేసుకోవాలి. ఈలోపు మనం సోక్ చేసుకున్న బాదం పప్పుని పీల్ తీసి కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ లాగా. ఇప్పుడు పాలల్లో తీసుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిల్క్ మేడ్తో కూడా చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ అవైలబుల్ లేని వాళ్ళు షుగర్ తీసుకోండి. సో షుగర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు ఎంత మరిగితే అంత టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేస్తున్నామో అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో నేను వాటర్మెలన్ సీడ్స్, కాజు, బాదం, ఇంకా కిస్మిస్ యూస్ చేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారు కదా, మనకి కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత పాలల్లో, మరిగిన పాలల్లో ఇలైచీ పౌడర్ వేసేసి మనం ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేయాలండి. సేమియా క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలి, పాల క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. సో అప్పుడే షీర్కుమా అవుతుంది. సో పాలు ఇంకా సేమియా బాగా మరిగిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసి 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే షీర్కుమా రెడీ అయిపోతుందండి. కావాలంటే మీరు దీంట్లో కాస్త కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కొందరు వేడివేడిగా ఇష్టపడతారు, కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైన తర్వాత తింటారు. ఎలా తిన్నా షీర్కుమా మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.